బ్యాక్ టు న్యూస్. మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. మైక్రోసాఫ్ట్ వరుసలలో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇది భారత విమానయాన సేవలకు కూడా పెద్ద ప్రభావమే చూపించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్ మరియు ప్రైవేట్లతో సహా పలు విమానయాన సంస్థలు వివిధ సాంకేతిక లోపాలను చవిచూశాయి. స్లో చెక్ఇన్లు, విమానాశ్రయాలు, సంప్రదింపు కేంద్రాల వద్ద భారీ క్యూలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎయిర్పోర్ట్లన్నీ శంషాబాద్, విశాఖ, గన్నవరం ప్రయాణికులతో ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండిగో దేశవ్యాప్తంగా దాదాపు 200 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ వ్యవస్థలో తలెత్తిన అంతరాయం వల్ల విమాన సర్వీసులు రద్దు చేసినట్లు వివరించింది. ఫ్లైట్ రీబుక్ లేదా రిఫండ్ను క్లెయిమ్ చేసే ఆప్షన్ కూడా తాత్కాలికంగా అందుబాటులో లేదని వెల్లడించింది. రద్దయిన విమానాల వివరాలను తెలుసుకునేందుకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నుంచి దాదాపు 192 విమానాలు రద్దయ్యాయి. కాగా మైక్రోసాఫ్ట్ వినియోగదారులు మైక్రోసాఫ్ట్ 360, మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ టీమ్, మైక్రోసాఫ్ట్ అజారో, మైక్రోసాఫ్ట్ స్టోర్ అండ్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఆధారిత సేవలను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. 74% మంది వినియోగదారులు మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి లాగిన్ అవ్వటంతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అదే సమయంలో 36% మంది ప్రజలు యాప్ను ఉపయోగించడంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కంపెనీకి సంబంధించిన ఇతర ప్లాట్ఫామ్లను ఉపయోగించడంలో సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. స్పైస్ జెట్, ఇండిగో, ఆకాశ ఎయిర్లైన్స్ కూడా ఇలాంటి సాంకేతిక సమస్యలు కనిపించాయి. ఇండిగో, స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలు సర్వర్ సమస్యల వల్ల సర్వీసులు నిలిచిపోయాయని చెబుతూ ఉన్నారు. అయితే విమానాశ్రయంలో చెక్ఇన్, చెక్అవుట్ వ్యవస్థలు స్తంభించాయి. బుకింగ్ సేవ కూడా ప్రభావితమైంది. ఈ సమస్య వలన విమానయాన సంస్థలు మాత్రమే కాకుండా బ్యాంకింగ్ సేవలు, టికెట్ బుకింగ్, స్టాక్ ఎక్స్చేంజ్ కూడా చాలా దేశాల్లో ప్రభావితమయ్యాయి. మరోవైపు మైక్రోసాఫ్ట్ అంతరాయంపై ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ పోటెత్తుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లా జగన్నాథగట్టుపై టిడ్కో గృహాల వద్ద మహిళ